అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇంక్రీజ్ చేయాలని కూడా గత నెల రోజులు కూడా ఏదైతే నిరుద్యోగుల జేఎస్ ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్లో కూడా నిరసన తెలుపుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ పట్టణంలో కూడా ఆ నిరుద్యోగ జేఎస్ ఆధ్వర్యం కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మాతో కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారి సమస్యలు ఏంటి తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏంటి మొత్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది? ఏంటి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంక్రీజ్లో, పోస్టుల ఇంక్రీజ్ విషయంలో ఎట్లాంటి స్పష్టత ఉన్నది? సార్, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను ప్రకటించిందో, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో చాలా పోస్టులు ఉన్నాయి, వాటిని పెంచవచ్చు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు కూడా నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి, మరి అవన్నీ కూడా ఇంక్రీజ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఇంక్రీజ్ అయిన పోస్టులకు కూడా ఈరోజు అందరికీ అర్హత కల్పించి ఆ పోస్టులను పెంచిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలంగాణ నిరుద్యోగ జేఎస్ నుంచి గత నెల రోజులుగా ఫైట్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు 2 సార్లు నష్టపోయినప్పటికీ మూడోసారి కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో కూడా 1:100 రేషియో ప్రకారం ప్రకటిస్తే మెరిట్ లిస్టుని ఇచ్చిరనుకో, మాకు కూడా అందరికీ నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరుగుతూ ఉందని మేమంతా న్యాయమైన డిమాండ్లతోనే మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి. మీరు రోడ్ల మీదకి వచ్చిన క్రమంలో కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ ప్రభుత్వ నిర్ణయానికి మీరు ఎట్లా, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఏంటి మీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటినీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సాల్వ్ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మేము ఇంత ఉద్యమిస్తున్నప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆయన తీరు పైన తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ సమాజం అంతా కూడా ఒక ఆయన తీరు పైన మేమంతా కూడా కోపంతో ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమీక్ష నిర్వహించి మా సమస్యల పరిష్కారానికి మార్గం చూపించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరో తెలంగాణ ఉద్యమంగా మారే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం. రైట్, మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, మొత్తం ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి కూడా మీరు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది, ఎట్లా చూడవచ్చు? ఈ తెలంగాణ ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం గతంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతారని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టుల పెంపు గురించి కానీ, గ్రూప్ 1:100 అనే విషయం గురించి కానీ పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఇలాంటి వీటి మీద స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం. ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? నిరుద్యోగులు బస్ యాత్ర చేయబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నది. మరి ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది, అది ఏంది, ఫిబ్రవరి 2024 ఒక నోటిఫికేషన్, మా జూన్లో ఒక నోటిఫికేషన్, జూలైలో ఒక నోటిఫికేషన్, డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ అని పెట్టింది, తయారు చేసింది. ఆ మేనిఫెస్టో మేధావులు తయారు చేసింది కదా, అయినా కానీ 2024 ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా రేపు పోతే అక్టోబర్ నవంబర్లో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మభ్య పెట్టడానికే కాదు, నిరుద్యోగులను మభ్య పెట్టడానికి ప్రభుత్వం ఈ రకమైన మేనిఫెస్టోను తయారు చేసింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గత ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ 2022 వచ్చినాయి నోటిఫికేషన్లు, ఇంతవరకు రాలే, అప్పుడు వచ్చినాయి. మళ్ళీ మధ్యలో పేపర్ లీకేజ్ రావడం వల్ల విద్యార్థుల వల్ల పేపర్ లీకేజ్ల వల్ల విద్యార్థులు చాలామంది కుంగిపోయినారు. అయినా కానీ మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొంచెం మాకు మా ఆవేదన అర్థం చేసుకుంటుందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించినాం. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాకుండా కోవట్ల ప్రభుత్వం అయిపోయింది. బలమూరి వెంకట సార్ కానీ, బలమూరి వెంకటన్న కానీ, రియాజ్ సార్ కానీ కోవట్లు, వీళ్ళు కోవట్లు అయిపోయినారు. ఆ రోజు మేము తెలంగాణ మూమెంట్ కోసం అని పోయినసారి ఆగస్టు నెలలో ఆగస్టులో గ్రూప్ 2 వాయిదా కోసం అని టీఎస్పీఎస్సి ముట్టడి కోసం అని పోయినప్పుడు వీళ్ళు వచ్చి, రియాజ్ సార్ కానీ, బలమూరి వెంకట కానీ, వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. మొన్న నిన్న మొన్న వచ్చిన తిరుమర మల్లన్న, పట్టభద్రుల ఎలక్షన్లోకి వచ్చిన తిరుమర మల్లన్న కూడా, మేము గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచుతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, రేవంత్ రెడ్డి అన్నతో మాట్లాడిపిస్తాం అన్ని కథా కారణాలు చెప్పిన తిరుమర మల్లన్న, జీవో నెంబర్ 46 గురించి ఆ విద్యార్థులను కనీసం గేట్ వైపు కూడా రాణిస్తలేదు, దానికి ఒక కమిటీ వేసినాం అన్నారు, ఆ కమిటీ అడైపోయింది. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ నాయకులను ఎప్పుడైతే వచ్చి కండువా కప్పించుకోవాలి, మనతో ఉండాలి అనే ఒక ధోరణి చూపించుకుంటుంది తప్ప
ప్రభుత్వం మీద దృష్టిని ప్రజలకు ఏం చేయాలి, ప్రజా పరిపాలన తీసుకొచ్చింది అయినా కానీ అది అట్లా పోయింది, నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకు కనీసం గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచుదామనే ఆలోచనతోటి నేను అశోక్ సార్ కానీ కొంతమంది ధర్నా చేసినారు, ఆడ నిరుద్యోగులు స్వచ్ఛందంగా కదిలి వచ్చినారు. అలాంటి వాళ్ళని రియా సార్ వచ్చి గుంపు మోసి 100 మంది వచ్చినారు. ఇట్లా ఆడ పోయి లైవ్ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఏదైనా పోయిన గత ఆగస్టు గ్రూప్ టూ పోస్టుల సంఖ్య గ్రూప్ టూ కోసమేనే ఇది జరిగింది. గత ప్రభుత్వం మారిపోయింది, రేపు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం దగ్గరుండి ఆలోచించుకోవాలి ప్రభుత్వం, కోవట్ల ప్రభుత్వం కాకుండా ఇది ప్రజా పరిపాలన అయ్యేటట్టు రేవంత్ రెడ్డి కొంచెం జాగ్రత్తగా చూసుకో నువ్వు. రైట్ సార్, మీరు ఒక నిరుద్యోగిగా చెప్పండి, ఏంటి మీ సమస్యలు ఏంటి? చాలా రోజుల నుంచి కూడా మీరు చదువుతుంటారు, హాస్టల్లో ఉండి కూడా చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టు పెంచడంలో కూడా ప్రభుత్వం వెనకాడు వేస్తుంది అనుకోవచ్చు, ఎట్లా చూడచ్చు? నెల రోజుల నుంచి తెలంగాణ నిరుద్యోగ సమాజం మొత్తం కోడే కూర్చున్నది. గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్లలో కనీసం 3-4 వేల పోస్టులు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రజలు, నిరుద్యోగులు అందరూ పోరాడుతుంటే కనీసం స్పందించలేనిది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వ్యతిరేకత వచ్చింది, కానీ కేవలం 6 నెలల్లోనే ఇంత పెద్ద తీవ్రమైన వ్యతిరేకత కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చూస్తున్నది. ఎందుకంటే ఇంతమంది పోరాడుతున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్కి వచ్చి నాదే బాధ్యత అంటూ ఉంటాడు. మరి 40 లక్షల మంది బాధ్యత ఎవరు తీసుకుండు? రేపటి నుంచి చెప్తున్నా ఒక్కొక్క మంత్రిని, ఒక్కొక్క ఎమ్మెల్యే రోడ్ల మీద రాళ్ళ తీసుకొని కొడతాం. ఎందుకు ఈ 40 లక్షల మంది సామాన్యులు మేము పరీక్షిస్తున్నారు, మేము అడుగుతున్నాం. ఒక సామాన్యులు తిరగబడితే ఎలా ఉంటావో ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. రేపటి నుంచి నెల రోజుల నుంచి 40 లక్షల మంది విద్యార్థులు గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ డిఎస్సి గురించి ఎలాంటి స్పష్టతలు ఇంతవరకు? ఇది చదువుకున్న సమాజమా మరి ఏంది? నీకు రాజకీయం మీద ఉన్న పదవుల మీద ఉన్న వ్యామోహము విద్యార్థుల మీద లేదు. ఎందుకు లేదు నీకు? ఇది ఎక్కడ పోతుంది సమాజం? ఏ ఒక్కరు ఊకోరు, రాళ్ళ తీసుకొని కొడతారు నిరుద్యోగులు. ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఓపిక పట్టుకున్నారు. ఒక దోపిడీ సామాజిక వర్గం పోయిందనుకుంటే మరో ఒక దోపిడీ వర్గము కమ్ముగా వస్తున్నది ఈ తెలంగాణ ప్రభుత్వంలో. చివరిగా, నిరుద్యోగ పక్షాన నిరుద్యోగులకు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు మీరు? మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నామండి, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్, గ్రూప్ టూలలో ఉద్యోగాలు ఉండేవి అని మీరే చెప్పారు. ఎలక్షన్లు అప్పుడు అఫిడవిట్ ఇచ్చారు, మొత్తం అన్ని రంగాలలో మీరు చూపించారు, మేధావులతో మాట్లాడారు. మరి అవి ఇక్కడ లేవు, ఇప్పటి వరకు ఏమైపోయినో తెలియదు. ఎమ్మెల్సీ నుంచి బల్మూర్ వెంకట మాట్లాడట్లేరు, వేరే రియాజ్ సార్ ఎవరు మాట్లాడట్లేరు. నిన్న మాకు మొన్న ఎన్నికైనా తిన్నమారం మళ్ళనే జారలేదు, పత్తలేదు. మరి దీని అన్ని ప్రజలందరూ చూస్తున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా దక్కవు. అందరూ అనుకుంటారు సర్పంచ్ ఎలక్షన్లు వ్యక్తిగతంగా తీసుకుంటారు, అవి పార్టీలు ఏం చేయలేవు అని కాదు. నిన్న కాక మొన్న ఈ ప్రభుత్వాన్ని ఎక్కించింది ఎవరు? అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ నిరుద్యోగులే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఎంపీ స్థానాలు అన్నిట్లలో ఎంతో కొంత మేలు చేస్తారు, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజాపాలన తీసుకొస్తుంది అనే ఆలోచనతో గద్దెని ఎక్కించారు. 6 నెలల్లో మీరు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మేము చూస్తాం, ఇంకా 2-3 రోజుల్లో చూస్తాం. ఒక్కొక్క ఎంపీ ఎమ్మెల్యేని ఎవ్వరిని కూడా రోడ్ల మీద తిరగనియం. ఈ యొక్క నిరుద్యోగుల ఆవేదన ఇది, రాళ్ళ తీసుకొని కొడతాం, స్పందించకపోతే 24 గంటలలో స్పందించకపోతే ఈ విషయం మీద తెలంగాణ ఉన్న నిరుద్యోగులు రాళ్ళ తీసుకుని కొడతాను కూడా రెడీగా ఉన్నారు. అందులో నేను మొదటి వ్యక్తినై ఉంటా. దీన్ని ఎంతవరకైనా మేము తీసుకెళ్తాం రోడ్ల మీద, మేము రోడ్ల మీదకి వస్తాం, చైతన్యం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఏం చేశారు? నేనే బాధ్యత అండి అంటున్నారు రేవంత్ రెడ్డి. 40 లక్షల మంది బాధ్యత ఎవరు తీసుకుండి ఈ రాష్ట్రంలో? ఒక్కడిగా ఒకటి ప్రశ్నించట్లేడు. 119 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీ ఎవరు ప్రశ్నించట్లేరు. ఎందుకు? అధికార దాహం కోసం మీరు వచ్చింది. 40 లక్షల మంది సమస్యలు ఎవరు తీరుస్తారు? అంటే ప్రజలు ఏం చేయలేరు, విద్యార్థులు ఏం చేయలేరు అనేది మీ అహంకారం. ఈ అహంకారం ఎక్కువ రోజులు సాగవు, దీన్ని త్వరలో మేము అడ్డుకట్ట వేస్తాం, అడుగడుగునే అడ్డుకుంటాం. రైట్, ఇది మొత్తంగా నిరుద్యోగుల ఆవేదన వారు విలపించుకుంటున్నటువంటి పరిస్థితి కింద, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి కూడా మేము ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గదనిస్తే అదే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అన్నింటి ముంచిందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కింద, ఏదైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి కానీ గ్రూప్ వన్, గ్రూప్ టూ సంబంధించిన ఆ పోస్టులను కూడా పెంచాలని కూడా వీరు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఆ పోస్టులను పెంచకపోతే మాత్రం మా తడాక ఏంటో మేము చూపిస్తామని కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.